అందరికీ నమస్కారం అండి భారతదేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది సెకండ్ వేవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేసాయి ఎందుకంటే మొదట వ్యాక్సిన్ వేశారు కొంతమందికి రెండవ వ్యాక్సిన్ వేసుకోవాలంటే ఇప్పుడు వ్యాక్సిన్ లేదు అని బహిరంగంగా చెప్పేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి నలభై సంవత్సరాల లోపల వారికి ముఖ్యమంత్రి గారే ప్రకటించారు వ్యాక్సిన్ వేస్తామని మరి ఈరోజు వ్యాక్సిన్ అందుబాటులో లేదు అని చెప్తున్నారు మరి దానికి గల కారణాలు ఏమిటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి కేంద్రం నుంచి మీరు వివిధ ఉచిత పథకాల కోసం వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చి అమ్మఒడి ఇంక ఇంకా ఆటో వాళ్ళకి లాయర్లకి ఇవి రకరకాల కార్యక్రమాలు పెట్టేశారు దానికి అన్నిటికీ కూడా అనవసరంగా వృధా ఖర్చులు చేశారు మరి ఈరోజు ప్రజల ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని హాస్పిటల్స్ వైపు పరుగులు తీస్తూ ఉంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఒకటే అండి లాక్డౌన్ లాక్డౌన్ విధిస్తే తప్ప ఈ భారతదేశంలో కరోనా కట్టడి చేయడం అనేది సాధ్యం కాదు అని చెప్పి అమెరికా కాదు ఈరోజు నిమ్స్ నిపుణులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చేస్తారు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు మేనమేషాలు లెక్కిస్తున్నారు ఎందుకంటే ఎన్నికలు అయిపోయాయి వీళ్ళ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ పెట్టేసి చేతులు దులుపుకుంటామని చూస్తున్నారు మరి లాక్డౌన్ పెడుతున్నారు మరి వ్యాక్సిన్ కూడా మొదటి వేసుకున్న వారికి వ్యాక్సిన్ అదేవిధంగా కొత్తగా వేసుకోబోయే వారికి వ్యాక్సిన్ కూడా వెంటనే ఇతర దేశాల నుంచి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి వ్యాక్సిన్ తీసుకొచ్చి అందరికీ కూడా వ్యాక్సిన్ వేయించినట్లయితే కొంతవరకన్నా ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన వారు అవుతారు ఆ విధంగా ఆలోచించండి లాక్డౌన్ పెడుతున్నారు లాక్డౌన్ పెట్టేటప్పుడు మీరు ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు కనీసం పడకల కొరతుంది ఆక్సిజన్ కొరతుంది వెంటిలేటర్లు కొరతుంది పారిశుద్ధ్యం సక్రమంగా లేదు మీరు శానిటైజేషన్ ఎక్కడా శుద్ధంగా చేయడం లేదు యాంటీ కరోనా వైరస్ శానిటైజన్ ఎందుకు చేయడం లేదండి స్ప్రేయింగ్ ఎందుకు నిరంతరం ప్రక్రియలాగా నగరపాలక సంస్థ కానీ పురపాలక సంఘం కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు పురపాలక శాఖ మంత్రి కనీసం పారిశుద్ధ్యం గురించి ఒక్క సమీక్ష జరపలేదండి ఎంత దౌర్భాగ్యం అండి ఇది ఈరోజు కలెక్టర్లు కానీ ఇలా ఏం జరుగుతుంది తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈరోజు పడకల కోసం అల్లాడిపోతున్నారు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ పట్టించుకోవడం లేదు టీటీడీ ముందుకొస్తే ఖచ్చితంగా వేలాది మంది ప్రాణాలు కాపాడిన వారు మానవ మానవసేవే మాధవ సేవ అని ప్రతినిత్యం చెప్పే టీటీడీ అధికారులు ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో శ్రీవాణి ట్రస్ట్ అనేది ఒకటి పెట్టుకున్నారు ఆ ట్రస్ట్ ద్వారా ఒక సంవత్సరంలో వంద కోట్ల ఆదాయం పై పైబడిగా వచ్చింది మరి ఆ వంద కోట్లు పెట్టి మీరు గుళ్ళు కట్టాల్సిన పని లేదు ఈరోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని హాస్పిటల్ వైపు పరిగెత్తున్నటువంటి అభాగ్యుల కోసం మీరు టీటీడీ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ కానీ ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ కానీ పద్మావతి మెడికల్ కాలేజ్ కానీ పద్మావతి ఉమెన్స్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి హాస్టల్స్ ఖాళీగా ఉన్నాయి ఆ రూముల్లో ఎవరైతే ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నారో వాళ్ళని తీసుకుపోయి అక్కడ పడుకోబెట్టండి నర్సుల్ని తీసుకుపోయి పెట్టండి వాళ్ళకి వైద్యం అందించే విధంగా కరోనాకు సంబంధించినటువంటి మందులు ఉచితంగా ఇవ్వండి టీటీడీ నిత్య అన్నదాన పథకం ద్వారా అదేవిధంగా ఇస్కాన్ ద్వారా పౌష్టిక ఆహారం పెట్టండి ప్రజల ప్రాణాలు కాపాడండి మొదట ఎంతసేపు భక్తులు వస్తున్నారా మాకు ఉండి ఆదాయం పెరుగుతున్నా అన్నటువంటి ఆలోచన తప్ప తిరుపతి ప్రజల గురించి కూడా టీటీడీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఈవో జవహర్ రెడ్డి గారు ఆలోచించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు తిరుపతిలో ఇంత వైరస్ ఉధృతంగా ఒక పక్క ప్రజలు అల్లాడిపోతా ఉంటే పడకల కోసం హాస్పిటల్ వైపు పరుగులు తీస్తూ ఉంటే మరోపక్క మీరు తిరుమల కొండకి యధేచ్ఛగా ఆరు వేల మంది పదివేల మంది తిరుమల కొండకు ప్రతినిత్యం స్వామివారి దర్శనానికి వస్తున్నారు మరోపక్క లాక్డౌన్ అంటు అంటున్నారు మరి లాక్డౌన్కి ప్రతిఫలం ఏందండి ఒక పక్క మీరు దర్శనాలు కల్పిస్తూ మద్యం షాపులు తెరిచేసి లాక్డౌన్ చేస్తామని చెప్పడం అనేది అనాలోచిత నిర్ణయం మీరు లాక్డౌన్ చేయాలనుకుంటే సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించండి ఏ ఒక్కరు కూడా నగరంలో రోడ్ల మీద తిరిగేదానికి ఆస్కారం లేకుండా వాళ్ళకి ముందస్తుగా నలభై ఎనిమిది గంటల ముందు ప్రజల దృష్టికి తీసుకెళ్ళి లాక్డౌన్ ప్రకటిస్తున్నాము నిత్యావసర వస్తువులు ఏ విధంగా మనం ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయాలి అదేవిధంగా కాయగా కాయగూరలు కానీ మందులు కానీ ఇవన్నీ కూడా సరఫరా చేసే విధంగా అన్ని ఏజెన్సీస్తో మీరు నగరపాలక సంస్థ అధికారులు కానీ కలెక్టర్ కానీ మాట్లాడుకున్న తర్వాత తిరుపతిలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నామండి